Hi friends, welcome to our channel. Friends, today we are pathapatnam neelamani Durga gudiki velutunnam. Ikkada train gate esaru, train vachindi. Gudi munde railway station untundi. Idenandi gudi neelamani Durga alayam. Ikkada aithe bhaktula kosam mokkubadi cheyarlu inka kollu anni ikkada amutuntaru friends. Ippudu aithe gudiloniki enter avutunnam. Gudiki edam vaipuna ఇలా వాటర్ ట్యాప్స్ ఉంటాయి. అక్కడ భక్తులు కాళ్ళు చేతులు పడుకొని గుడిలోనికి వెళ్తూ ఉంటారు. ఇది గుడి ముందు భాగం. ఇది ధ్వజస్తంభం. చూసారండి ఇక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయో. ఇవాళ అయితే చాలా రష్గా ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చారు. మా సిరి అయితే ఇక్కడ పూజ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ పూజ చేశాక గుళ్ళోనికి వెళ్తారు భక్తులు. హాయ్ ఫ్రెండ్స్, మా సిరి నేను. ఇప్పుడైతే గుళ్ళోనికి వెళ్ళాక ఇక్కడ కొబ్బరికాయలు అందరివి కొడతారు. మన గోత్రనామాలన్నీ ఇక్కడే చదువుతారు. మేమైతే ఇక్కడ కొబ్బరికాయ ఇచ్చి మా గోత్రనామాలను చెప్పేశాం. ఇదే ఫ్రెండ్స్ దేవుడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నీలమణి దుర్గ అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో. చాలా మహిమ గల అమ్మవారు. ఇక్కడైతే చాలామంది భక్తులు గొర్రెపోతులు కోళ్ళు అలాగే మేకల్ని ఏట్లేయడానికి తెచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము గుడి బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఎందుకంటే మేము 50 రూపాయల టోకెన్ తీసాం. ఇక్కడైతే 10 రూపాయలు 50 రూపాయల టోకెన్స్ ఉంటాయండి. 50 రూపాయల టికెట్ అయితే దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తారు. గుడి అయితే చాలా అందంగా ఉంటుంది. ఇది 50 రూపీస్ టికెట్ లైన్. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి. దసరా ముందు కదా, ఈరోజు అయితే టెంపుల్లో చాలా రష్గా ఉంది. చాలామంది భక్తులు కూడా వచ్చారు. వీళ్ళంతా 10 రూపాయలు టికెట్ వాళ్ళు. వీళ్ళైతే దూరం నుంచి దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. అదే 50 రూపీస్ అయితే దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇంకా అక్కడ మన గోత్రనామాలు కూడా చదువుతారు. మన శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నీలమణి దుర్గ అమ్మవారు తెలియకపోని వారంటూ ఎవరూ ఉండరేమో, ఎందుకంటే అంత మహిమ గల అమ్మవారు. ఇప్పుడైతే మాది దర్శనం అయిపోయిందండి, బయటికి వచ్చేసాం. ఇది గుడి బ్యాక్ సైడ్. ఇక్కడ రావి చెట్ని అందరూ పూజిస్తున్నారు. మా సిరి ఇప్పుడు అక్కడికి వెళ్తుంది. గుడి బ్యాక్ సైడ్ అయితే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చని చెట్లు అన్ని చాలా బాగుంటుంది. ఈ రావి చెట్టు దగ్గర చాలామంది ముడుపులు కడుతుంటారండి. అలా ముడుపులు కట్టడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయనేసి ఒక నమ్మకం. అందుకే ఇక్కడ అందరూ భక్తులు అలా ముడుపులు కడతారండి. చాలా బాగుంటుంది గుడి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గుడి గురించి అయితే ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలియదు కదా చాలామందికి. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇదైతే శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి అద్దాల మండపం. లాన్ అయితే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు చూపిస్తాను లాన్, చూడండి. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో ఉయ్యాల్లో. చుట్టూ అద్దాలతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. భక్తులు దేవుని దర్శనం అయ్యాక ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకుంటారండి. గుడి వెనుక బాగాన రకరకాల చెట్లు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడైతే ఉసిరి వృక్షము వేప వృక్షము అన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు గుడి బయటికి వచ్చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.